Hello, Inspector Archana speaking. What? Ah, ekada. Okay, nenu ippudu bayaladutunna. Fast! ఎవడి హై జంప్ కాడు జాకీ చాన్ లా జంప్ చేశాడు ఆహా కత్తిలాగా ఉంది ఎవరి జూనియర్ కిరణ్ బేడి లోకల్ హీరోని నువ్వు ఫైట్ చేస్తున్నావేంటి నీకు హెల్ప్ చేద్దామనే నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు పక్కకి వెళ్ళి పని చూసుకో అంతేనంటావా అంతే ఇక నిన్ను ఏ గవర్నమెంట్ కాపాడలేదు రేయ్ పోరా మేడం దగ్గరికి పో హెల్ప్ వద్దా అంత వద్దు ఓసారి బ్యాక్ చూసుకో ఎస్ఐ డ్రెస్ వేసుకొని వచ్చి ఎగిరెగిరితో అంటున్నావేంది పోయే కాలం 20 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం చాలా మందిని చూసుంటారు నడిమింట్లో పెట్టి ఎందుకే అది కోత అంటే అమ్మో పెట్ట బాగా కోత పెడుతుంది కోతకెళ్ళే లోపల ఆపేయాలి ఏ నువ్వు ఊరేపు చేసుకుంటావా కామెడీలు వద్దు సీరియస్ ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరెండర్ అయిపోండి కామెడీలు వద్దు సీరియస్ ఇది సీరియస్ వార్నింగ్ ఎరా సన్నాస్ మరదలు నొక్కేయడం అంటే ఇదే ఏంటి నా స్మగ్లర్ నీ జీప్ ఎక్కించుకుంటున్నావు నీ స్మగ్లరా అంటే ఈ డెన్కి డాన్వి నువ్వేనా ఓ సినా తింగర బుచ్చి వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను మిస్టర్ వంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు డ్రెస్సులు అడ్రస్సులు చూసి మాట్లాడే టైప్ కాదు మంది మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేనెవరినో తెలుసా ఈ డ్రెస్ నీదే అయితే ఎస్ఐవి ఎస్ వన్ టౌన్ ఎస్ఐని నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే టూ టౌన్ ఎస్ఐని అయితే మనలో మన గొడవ ఎందుకు సార్ 50-50 చేసుకుందాం వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమైనా వంకాయలా రే రౌడీస్ మీరంతా నా సైడ్ వచ్చేయండి
వీళ్ళని ముందు కొట్టింది నేను. కాదు, నేను ముందు కొట్టాను. రేయ్, మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా? రేయ్ చెప్పరా, ముందెవరా కొట్టింది? ముందెవరు కొట్టలేదండి, వెనక నుంచి కొట్టారండి. ఎవరు కొట్టారో చూడలేదు. నేనేరా ఫుల్. ఓకే, నువ్వే కొట్టావు. అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టడం ఏంటి? వీళ్ళు అటాక్ చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి. నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయాలి. నా ఏరియాలోకి ఎందుకు వచ్చావు? వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి. పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా? అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది? రేయ్ కామెడీలో సీరియస్ అన్నా. మళ్ళీ కొట్టిండు. అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది? ఏంటి నీ కంటికి నేకెడ్ గా కనబడుతున్నానా? ప్యాంటు షర్ట్ కనపడలా? రేయ్ నేను అడిగింది యూనిఫామ్. ఆ లాండ్రీకి వేశాను. అలాగా? అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు. ఆ కంగారులో ఇంట్లో మర్చిపోయాను. నువ్వు చెప్పేదంతా నిజమని నువ్వు ఎస్ఐ వన్ నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు. కాలీఫ్లవర్ పెట్టుకున్నావా? షడప్. ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి గ్యాంగ్కి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను. కోర్టులో బోన్ ఎక్కిస్తాను, జైల్లోకి నెట్టిస్తాను. ఎన్ని గుండెలు నీకు? టోటల్ గా 12 సార్. ఏయ్ అతను అడిగేది గుండెలు కాదు, గుండెలు. పదండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ అలా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏ సార్ దోమలా? పగ ప్రతీకారం. ఎవరి మీద సార్? ఎస్పీ గారి మీద. ఓ ఆడదాని మీద. ఆడదాని మీద? ఎందుకంత భయపడ్డావు? భయపడటం కాదు సార్, ఉద్వేగంతో ఊగిపోయా. చెప్పండి సార్ ఎవరు ఆడది? మీకోసం నా జీవితమే కాదు, అవసరమైతే జీతం కూడా తారపోస్తా. అది పోలీస్ ఆఫీసరే, వన్ టౌన్ ఇన్స్పెక్టర్. వద్దు సార్, పోలీసు వాళ్ళు తెలిసి ప్రమాదం. మనము పోలీసులే కదా. అందుకే చెప్తున్నాను సార్, మనం అంటే ఎంత డేంజర్ మనకే తెలుసు. షడప్. ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతావా? సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎలాగైనా పట్టుపట్ట. యూ డోంట్ వరీ సార్, డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేదండి. నేను పట్టుపడతా. ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ, పోలీస్ డైరీ, పోలీస్ ఫైల్, పోలీస్ ఛాలెంజ్. ఒసే రాములమ్మ. 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5 10 5
టికెట్లు. బ్లాక్ టికెట్లా? కావాలా? సరే రండి. మేడం ఇంత చీప్ గా టికెట్లు అమ్ముతున్నారా? చీప్ గా కాదు, ఎక్కువ రేట్ కి అమ్ముతున్నాను. ఎంత డబ్బు అవసరం అయితే మాత్రం ఇంతకు దిగజారుతారా? ఓ సిమ్మఫు, నేను డబ్బు కోసం కాదు టికెట్లు అమ్మేది. ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది, నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తారు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఆహా, మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓడించాలే, వెళ్ళు, నిన్ను చూస్తే నన్ను గుర్తుపడతారు. ఎస్ మ్యామ్. ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు? బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా. సైడ్ బిజినెస్? కాదు, స్ట్రైట్ బిజినెస్. నీకెందుకు బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా? బ్లాక్ టికెట్లు కాదు, గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా. ఏం చేస్తారు? నిన్ను మూసేస్తారు. మూసేయడానికి నువ్వెవడు బాయ్? నేను 2 టౌన్ ఎస్ఐని, నీకన్నా 1 టౌన్ ఎక్కువ. ఇది 1 టౌన్, అంటే నా టౌన్. ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చేయాలి. అవును, కరెక్ట్ సార్. మనం తెలియకి ఎగ్లో లెక్కెట్టావు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక బాధ్యత గల యువకుడిగా, ఒక భారతీయుడిగా, ఒక భాషగా, ఒక శివగా, ఒక పెద్దరాయుడిగా, ఒక చిన్నరాయుడిగా, ఒక సర్దార్ పప్పారాయుడిగా ఈ అవినీతిని, అక్రమాలని, అన్యాయాన్ని, తర్వాత అరాచకాలు, అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది. ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకుంది. మీరు ఇలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఏది నీ ఐడెంటిటీ కార్డు? ఇక్కడే ఉండాలి, ఎక్కడో మిస్ అయినట్టుంది. మిస్ అయిందో మిస్సెస్ అయిందో ఇప్పుడే తేల్చేస్తాను. నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను. బ్రదర్స్, సిస్టర్స్, రండి. మరదల్లారా, రండి రండి రండి. ఈ ఆడదాన్ని చూడండి, సంఘాన్ని, సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పురుగుని, ఆడపురుగుని బాగా చూడండి. సార్, ఏమైంది? భారత స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో ఆదరించబడుతుంది. కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని, చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది. లేడీస్ ఇలా చేయకూడదు అంటే 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్లు ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి, కానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు. నీకో రూలు, ప్రజలకో రూలా? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అల్ఫాన్సా, పాకీజాలి కన్న పుణ్యభూమి ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా? శ్రీదేవి సహిస్తుందా? ఓవరైందా సార్? బాగా చెప్పండి ప్రజలారా, చెప్పండి. ఇలాంటి చీర పురుగు నేను చేయాలి? పోన్లు ఇద్దరు వదిలేయండి సార్. నో,
ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు. నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను. బదా దిగా. వదలు, నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే. సెల్యూట్ చేసింది నాకా తనక? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? రై రై, వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి, సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవడ్రా నువ్వు? రాగి అన్నావంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నారా? మీరు ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్ సార్. ఆవిడ? ఆవిడ లేదు, ఆవిడ లేదు. చట్టానికి అందరూ సమానమే. రాయ్, ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఉంచి రాసుకో. రైటర్ వారు మంచి ఛాన్స్ ఇచ్చారు, నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ సార్, మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో మేడం, గీయడం అన్నామంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్. ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్ సార్? అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ అయి ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరారు సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్కోటి, జెమిని టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంకా వెళ్ళండి. నా స్టేషన్ లో నన్ని లాకప్లు వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని.